ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, నేను అది చెప్పలేను ఇంకా. నేను అవి కొన్ని ప్రాజెక్ట్స్ రివీల్ చేయకూడదు, ఇప్పుడు రివీల్ చేశానని తిడుతున్నారు నన్ను, నేను చెప్పకూడదు. కానీ ప్రాజెక్ట్స్ అయితే మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వెయిటింగ్ ఫర్ ద రిలీజెస్ అనమాట. ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ అవుతుంది. ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నాను, మేబీ ఇయర్ కన్నడలో కూడా వెళ్ళిపోతాను అనుకుంటున్నా. అటు నుంచి తమిళ్ నుంచి కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి. ఐఎమ్ థింకింగ్ తెలుగు ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోవాలా, ఇక్కడే ఉండాలా అని చెప్పి. సో ఆ డ్రామాలో ఉన్నాను. ఎట్లా అనిపిస్తుంది ఫేమ్ ఇదంతా మీకు? కొత్త ఏమి కాదు, బట్ ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ ఆల్ ఓకే. ఎప్పుడు నాకు ఫేమ్ అంటే జనాలు ఎప్పుడు ఆదరించినా నాకు ఇంకా చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఎప్పుడు ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది, బాధపడలేదు ఎప్పుడు. ఇంకా కొత్త కొత్తగా జనాలు ప్రేమించడం నాకు నచ్చింది యాక్చువల్గా. అయితే ప్రస్తుతం ఉన్న జానీ మాస్టర్ ఒక విషయం జరుగుతుంది కదా, సంచలనమైంది. సో దాని మీద మీ రియాక్షన్ ఏంటి అంటే? ఇంకా నాకు పూర్తి విషయాలు తెలియవు. న్యూస్లో అయితే వస్తుంది, పోలీసులు తేల్చాలి ఏదైతే. ఇక అది నిజంగా అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని నేను చెప్తాను. ఎందుకంటే అమ్మాయిలకి ఏదైనా అయితే నేను కూడా ఊరుకోను, అమ్మాయిల తరపు నుంచి సపోర్ట్ చేస్తాను. ఆ అమ్మాయి చాలా లేట్ చేసింది, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందే వచ్చేయాల్సింది, ఫస్ట్ అటెంప్ట్కే వచ్చేయాల్సింది. ఇన్ని ఇయర్స్ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదనేది నా ఒపీనియన్. ఎవరైనా ఏదైనా జరిగితే ఫస్ట్ రియాక్ట్ అవ్వండి, ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వండి. ఇమీడియట్లీ పోలీసులు ఉన్నారు, తీసుకుంటారు, యాక్షన్ తీసుకుంటారు. సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ ఇమీడియట్గా రియాక్ట్ అవ్వండి, అది చాలా లేట్ చేయకూడదు ఏదే దేనికైనా కూడా అని నేను అనుకుంటా. అంతే.